హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వేణు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి క్వాలిటీతో ఎక్స్టెన్షన్ బోర్డు సొంతగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఏమేం కావాలో చూసేద్దామా టూ వే గ్యాంగ్ బాక్స్ ఒకటి త్రీ పిన్ సాకెట్ ఒకటి స్విచ్ ఒకటి పిన్ మేల్ ప్లగ్ ఒకటి కట్టర్ స్క్రూడ్రైవర్ టేప్ వన్ ఎయిటీన్ వైర్ మీకు వైర్ ఎంత పొడవు అవసరం అవుతుందో చూసుకుని దానికి రెట్టింపు వైర్ తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ మీటర్స్ పొడవ ఉన్న ఎక్స్టెన్షన్ బోర్డు కావాలనుకుంటే కనుక మీరు టెన్ మీటర్స్ వైర్ తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫేజ్కి ఒకటి న్యూట్రల్కి ఒకటి వైర్ ఇవ్వాలి కదా అందుకోసం అన్నమాట ముందు గ్యాంగ్ బాక్స్ తీసుకుని పైప్ ప్లేట్ని ఈ విధంగా కట్ చేయాలి త్రీ పిన్ ప్లగ్ పట్టడానికి వీలుగా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈజీగానే వచ్చేస్తుంది ఒకదానికి మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి రెండోది అలానే ఉంచేసేయాలి త్రీ పిన్ సాకెట్ పెట్టి స్క్రూస్ బిగించేయాలి ఈ స్క్రూస్ ఇవన్నీ వీటితో పాటే వస్తాయండి మనం ప్రత్యేకించి కొనవలసిన పని లేదు బిగించేటప్పుడు మాత్రం వాటిపై ఉన్న కంపెనీ పేర్లు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఈ సామాన్లన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చక్కగా నోట్ చేసుకుని ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఇచ్చినట్లయితే టకటకమని తీసిచ్చేస్తాడు ఏ షాప్లో అయినా చాలా ఈజీగా దొరికేస్తాయి అన్నీ కలిపి దాదాపు టూ హండ్రెడ్ వరకు అవుతుందండి అంతే ఒకసారి లెవెల్ సరి చూసుకుని స్క్రూస్ టైట్ చేయాలి మీకు మరేవైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు స్విచ్ కూడా అదే విధంగా బిగించేయండి స్విచ్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా లేదా ఉల్టాగా బిగిస్తున్నామా అనే డౌట్ అయితే మీకు రావచ్చు అందుకే ముందు చెప్పినట్లుగా కంపెనీ పేర్లు మన వైపు వచ్చేట్లుగా బిగించుకోవాలి ఇంట్లో స్విచ్ బోర్డ్ ఎక్కడో పైన ఉంటుంది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించుకోవడానికి వైర్ సరిపాకు ఇబ్బంది పడుతూ ఉంటాం కదా సో మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి ఇంట్లోనూ ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా ఉండాలండి ఇలా చక్కగా తయారు చేసేసుకోండి పై బోర్డు వరకు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కింద బోర్డు చూద్దాం దీనికి ఒకవైపు హోల్ ఉంది కొన్ని బాక్సులకు హోల్ రాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్తో ఇలా హోల్ చేసి పెట్టుకోవాలి వన్ ఎయిటీన్ వైర్ని రెండు సమాన ముక్కలుగా చేసి ఈ విధంగా హోల్లో ఇన్సర్ట్ చేసి చివరిలో వేయాలి రెండు వైర్లకి ఇన్సులేషన్ తీసి ఇలా మెలిపెట్టుకోవాలి ఇప్పుడు ప్లగ్ స్విచ్ బిగించిన ప్లేట్ తీసుకుని ఒక చిన్న వైర్ని ఈ విధంగా కట్ చేసి ఇన్సులేషన్ తీసి స్విచ్ క్రింద భాగంలో ఒక వైపు కనెక్ట్ చేసి రెండవ వైపు సాకెట్లో ఎల్ అని ఉంటుంది అక్కడ కనెక్ట్ చేయాలి ఒకవేళ లేకపోయినా పర్వాలేదు కింద ఉన్న రెండు పిన్స్లో ఏదో ఒకదానికి కనెక్ట్ చేయండి పైన సింగిల్గా ఉన్న పిన్ను గ్రౌండ్ పిన్ను దాంతో ప్రస్తుతానికి మనకు పని లేదు ఆల్రెడీ మనం బాక్స్లో వైర్ ముడేసి పెట్టాం కదా అందులో ఒక వైర్ తీసుకుని స్విచ్ పై భాగంలో బిగించాలి రెండో వైర్ తీసుకొచ్చి కింద ఉన్న రెండో పిన్కి అంటే ఎన్ఎన్ రాసి ఉంటుంది అక్కడ కనెక్ట్ చేయాలి బోర్డు బిగిచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం ద్వారా మా వీడియోల్ని మిస్ కాకుండా ఉంటారు పేర్లు మన వైపుకొచ్చినాయి స్విచ్ ఆను ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఎయిటీన్ వైర్కి రెండో ఎండు ఉంది కదా అక్కడ స్లీవ్ తీసి ప్లగ్ కనెక్ట్ చేసుకోవాలి బజార్లో దొరికే ఫ్లెక్స్ బాక్సులు సరిగా పనిచేయవండి నెల రెండు నెలల్లోనే పోతాయి ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే లైఫ్ టైం పనిచేస్తుంది నాది గ్యారంటీ అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అందుకే ప్రతిదీ మీకు నెమ్మదిగా వివరిస్తున్నాను ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా చివరిగా మిగిలింది రెండు వైర్లకి కలిపి అక్కడక్కడ టేప్ వేసుకోవడమే ఇలా వేయటం వల్ల వైర్ చిక్కులు పడకుండా ఉండటమే కాకుండా చాలా నీట్గా ఉంటుంది వైర్ ఇలా రౌండ్ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పూర్తిగా తయారైపోయింది ఒకసారి చెక్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్